మొమెంటమ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ త్రీ స్టాక్స్ కూడా లాస్ట్ మంత్ నుంచి మంచి రన్అప్ అయితే ఇచ్చాయి. అండ్ ఫర్దర్ గా ఇక్కడ నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ ట్రాక్షన్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టాక్ లిబర్టీ షూస్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ 12 న ప్రైస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 180 రూపీస్ దగ్గర ఉంది. అండ్ ప్రస్తుతానికి 340 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈజ్ ఆల్మోస్ట్ 95% రిటర్న్స్కి అయితే ఈక్వల్. ఇంకా ఫెస్టివ్ సీజన్ మిగిలే ఉంది కాబట్టి ఇంకొద్దిగా ట్రాక్షన్ అయితే ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టాక్ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది ట్రేడింగ్ సెషన్లో. అండ్ ఇంకొక స్టాక్ డీప్ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 మంత్ నుంచి మంచి రన్అప్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 45% పెరిగింది. 12 సెప్టెంబర్న ఈ స్టాక్ ప్రైస్ తీసుకుంటే అరౌండ్ 230 రూపీస్ దగ్గర ఉంది. అండ్ ప్రస్తుతానికి 320 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకొక స్టాక్ డీప్ ఎనర్జీ రిసోర్సెస్, అండ్ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 50% పెరిగింది ఈ మంత్లో. అండ్ ముఖ్యంగా సెప్టెంబర్ 12న ఈ ప్రైస్, ఈ స్టాక్ యొక్క ప్రైస్ తీసుకుంటే 105 రూపీస్ దగ్గర ఉంది. అండ్ ప్రస్తుతానికి 143 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ త్రీ స్టాక్స్లో ఫస్ట్ది లైక్ ఫుట్వేర్ సెగ్మెంట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం స్టాక్స్ పెరుగుతున్నాయి. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉండడం, ఎట్ ద సేమ్ టైం డిమాండ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మీద ఈ స్టాక్స్ అయితే ర్యాలీస్ కనబరుస్తున్నాయి. ఫెస్టివ్ సీజన్ ఇంకా మిగిలే ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంకొక పాజిటివ్ ఛాన్స్ అయితే మిగిలే ఉంది. అండ్ డీప్ ఎనర్జీ అండ్ డీప్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన స్టాక్స్, ఈ సెగ్మెంట్లో ముఖ్యంగా ఉన్న స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ వస్తున్నాయి. లైక్ ఓఎన్జీసీ, రిలయన్స్ స్టాక్ లాంటి స్టాక్స్ కాబట్టి ఈ స్టాక్స్ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాయి లాస్ట్ మంత్ నుంచి కూడా. సో ఫర్దర్గా ఈ స్టాక్స్ ఇంకా ఎంతవరకు పెరుగుతాయో మార్కెట్ చెప్తుంది. అండ్ డెఫినెట్గా ఈ త్రీ స్టాక్స్ అయితే వాచ్ లిస్ట్లో రాడార్ మీద పెట్టుకుంటే కనుక, సో డెఫినెట్గా మొమెంటం వచ్చినప్పుడు వాటిని పిక్ చేసుకుంటే బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.